హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం హైదరాబాద్ మిర్చి సాలన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది బిర్యానీలోకి చాలా బాగుంటుంది. దానికి మనం ఒక స్టవ్ వెలిగించుకొని దాని మీద మూకుడు పెట్టుకొని వేరుశనగలు వేసి ఫ్రై చేయాలి. వేరుశనగ విత్తనాలు ఫ్రై అయిన తర్వాత మనం ధనియాలు వేసుకుందాం. ఇది సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయండి. తర్వాత జీలకర్ర, నేను ఇక్కడ ఒక స్పూన్ తీసుకున్నాను, పెద్ద స్పూన్. మీరు క్వాంటిటీని బట్టి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అవి కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత తర్వాత నువ్వులు వేసుకుందాం. నువ్వులు ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. అన్ని చాలా మంచి ఇంగ్రీడియంట్స్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఇప్పుడు నేను చేసిన విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొబ్బరి పొడి, మీరు ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే మీరు ముందే వేసేసుకోండి. నేను కొబ్బరి పొడి మాడిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసాను. తర్వాత ఒక ఉల్లిగడ్డ స్లైసెస్ లాగా కట్ చేసి వేసాను. జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకుందాం. దీన్ని పెరుగు వేసి మిక్సీ చేయండి, పేస్ట్ లాగా చేయండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. బజ్జిమిరపకాయలు అయితే ఇంకా బాగుంటుంది. నేను ఇవి మామూలుగా వేసాను. ఇవి కొంచెం మంటగా ఉంటాయి కాబట్టి దాంట్లో సీడ్స్ తీసేసాను. మీరు కావాలంటే సీడ్స్ పెట్టండి, లేకుంటే తీసేయండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత తీసేయాలి ఇవి. ఇలాగే టమాటాలు కూడా వేసుకోవచ్చండి దీంట్లో. ఇలాగే పచ్చిమిర్చి ఫ్రై చేసినట్టు ఫ్రై చేసి తీసేయాలన్నమాట. తర్వాత అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, కరివేపాకు ఇవి రెండు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి, తర్వాత పసుపు, తర్వాత దీనికి ఈ కర్రీలోకి కారం, పచ్చిమిర్చి కచ్చాపచ్చాగా నూరి వేసాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, మీ స్పైసీ తినేదాన్ని బట్టి అన్నమాట. కొంచెం స్పైసీగా ఉండాలంటే పచ్చిమిర్చి ఇంకొంచెం కలిసి వేసుకోండి. అది కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత సాల్ట్, రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పెరుగు వేసి, ఆ పేస్ట్ వేసేయండి. ఈ పేస్ట్ వేసిన తర్వాత మనకు 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేయాలి. ఇది ఎంత బాగా ఫ్రై అయితే మీకు కర్రీ అంత టేస్టీగా వస్తుందన్నమాట. అంతా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకుంటే కింద మాడుతుంది. మనకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది 10 నిమిషాలు అయింది. ఇప్పుడు నేను కొంచెం చింతపండు రసం వేసాను. చింతపండు రసం వేసిన తర్వాత బాగా కలిపి ఇప్పుడు పచ్చిమిర్చి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చిని వేయాలి. ఈ పచ్చిమిర్చిని కూడా వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
చాలా ఈజీ అండి, కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీలోకి. ఇది కొంచెం నేను నీళ్లు కలుపుకున్నాను కొంచెం గ్రేవీలాగా ఉండటానికి. కొంచెం నీళ్లు కలుపుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది. రెడీ అయిపోయిందన్నమాట మన మిర్చి సాలన్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇదండి ఇవాళ నా వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.